హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి నువ్వుల లడ్డు. నువ్వుల లడ్డు హెల్త్కు ఎంతో మంచిది. నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, బెల్లంలో ఐరన్ క్వాంటిటీ ఉంటుంది. కాబట్టి నువ్వుల లడ్డు రోజుకొకటి తీసుకోవడం వల్ల బలంగా ఉండడమే కాదండి, మన ఎముకలు కూడా చాలా దృఢంగా అవుతాయి. పిల్లలకే కాదు, పెద్దవారికి కూడా నువ్వుల లడ్డూలు ఎంతో మంచిది. కానీ నువ్వుల లడ్డు చేయాలంటే చాలామందికి కుదరదు. అయితే బెల్లం పాకం చేయడంలో, నువ్వులు ఫ్రై చేయడంలో దేంట్లో ఒక దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాట్ల వల్ల పర్ఫెక్ట్గా నువ్వుల లడ్డు అనేది రాదు. కానీ ఒక్కసారి నా వీడియో చూసి మీరు నువ్వుల లడ్డు ఎప్పుడు చేసినా, ఎన్నిసార్లు చేసినా పర్ఫెక్ట్గా నువ్వుల లడ్డు అనేది కుదురుతుంది. అలా మీకు పర్ఫెక్ట్గా నువ్వుల లడ్డు కుదరాలంటే నా వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అయితే చాలామంది నువ్వుల లడ్డు కట్టేటప్పుడు నువ్వులను డైరెక్ట్గా వేయించి నువ్వుల లడ్డు ప్రిపేర్ చేస్తారు. కానీ అలా చేయకూడదండి. నువ్వుల లడ్డు చేసేటప్పుడు నువ్వులను గాలించి నేను చూపించే ప్రాసెస్లో నువ్వుల లడ్డు కట్టండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం, పదండి. నువ్వుల లడ్డు ప్రిపరేషన్కు ముందుగా నువ్వులను గాలించి పెట్టుకోవాలి. నువ్వులను ఈ విధంగా గాలించడం వల్ల నువ్వులలో ఉన్న డస్ట్ కానీ, ఇసుక కానీ అలాంటివి కంప్లీట్గా తొలగిపోతాయి. ఇలా నీళ్ళతో నువ్వులను గాలిస్తూ ఆ మిగతా పైన వచ్చిన నువ్వులను స్టెయినర్లోకి వేసుకోవాలి. అడుగున ఉన్న నువ్వుల్లోకి మరికొన్ని వాటర్ను వేస్తూ ఇలా గాలించి పెట్టుకోవాలండి. ఇలా స్టెయినర్లోకి వేసినాక ఒక 10 మినిట్స్ పాటు వదిలేయాలి. అలా అయితే కంప్లీట్గా ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది. కంప్లీట్గా స్టెయినర్లో వాటర్ పోయిన తర్వాతనే నువ్వులను ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ని పరుచుకొని ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి. 1 అవర్ ఆరబెట్టుకోవడం వల్ల నువ్వులు పర్ఫెక్ట్గా ఆరిపోతాయి. చూడండి, 1 అవర్ తర్వాత నువ్వులు అనేది ఇలా పొడి పొడిగా అవుతుంది. అయితే నువ్వులు ఆరిన తర్వాత కొంచెం లైట్గా తడిగా ఉండాలండి. మరీ ఆరిపోయిన తర్వాత ఫ్రై చేయకూడదు. లైట్గా ఇలా కొంచెం మెత్తమెత్తగా ఉన్నప్పుడే మనము నువ్వులను ఫ్రై చేసుకోవాలి. చాలామంది నువ్వులను డైరెక్ట్గా ఫ్రై చేస్తారు, కానీ మీరు ఈ విధంగా నువ్వులను కడిగి ఫ్రై చేయండి. నువ్వుల లడ్డు టేస్ట్ అనేది మీకు అప్పుడు తెలుస్తుంది. అయితే ఇలా ఆరిపోయిన తర్వాత నువ్వులను ఒక మెజర్మెంట్ ప్రకారము ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ కొలత కోసం తీసుకోవాలి. నేనైతే ఈ బౌల్ తోటి 4 కప్పుల నువ్వులు తీసుకున్నానండి. ఈ కప్పుతోటి 4 కప్పుల నువ్వులు అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ గ్రాములలో చెప్పాలంటే 600 గ్రాముల వరకు నువ్వులను తీసుకున్నాను. 600 గ్రాముల నువ్వులకు 500 గ్రాముల బెల్లం అయితే పర్ఫెక్ట్ కొలత అండి ఇది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలి. గిన్నె మాత్రం కొంచెం మందంగా థిక్గా ఉంటేనే నువ్వులు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. అయితే నువ్వులను అన్నీ ఒకేసారి ఫ్రై చేయకుండా ఈ విధంగా కొన్ని కొన్ని వేస్తూ లో ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే నువ్వులు పర్ఫెక్ట్గా వేగాయా లేవా అని తెలుసుకోవాలంటే మధ్య మధ్యలో ఇలా చేతితోటి వేళ్లతోటి నలుపుతూ ఉండాలి. నువ్వులు ఎప్పుడైతే పొడి పొడిగా ఈజీగా వస్తుందో మనకు అప్పుడు నువ్వులు వేగిపోయినట్టు. చూడండి, నువ్వులను ఇలా నలిపినప్పుడు వెంటనే పౌడర్ రావాలి. చూసారు కదా, ఇలా వెంటనే పౌడర్ వచ్చిందంటే నువ్వులు చక్కగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఈ నువ్వులను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిగతా నువ్వులను కూడా ఇదే ప్రాసెస్లోకి మనము ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. చెప్పాను కదా, అన్ని నువ్వులు ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని నువ్వులను ఈ విధంగా స్పూన్తో కదుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే నువ్వులు చక్కగా ఫ్రై అవుతాయి, నువ్వుల లడ్డు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇవి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని 3 కప్పుల వరకు బెల్లం తరుగు తీసుకుంటున్నాను. చెప్పాను కదా, ఈ కప్పుతోటి 4 కప్పుల నువ్వులను తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతోటి 3 కప్పుల వరకు బెల్లం తరుగు తీసుకోవాలి. ఈ విధంగా 3 కప్పుల బెల్లం తరుగు వేసిన తర్వాత 1/2 కప్పు వాటర్ మాత్రమే వేసుకోవాలి. అదే కప్పుతోటి 1/2 కప్పు వాటర్ వేసుకోండి. 3 కప్పుల బెల్లం తరుగుకు 1/2 కప్పు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఉండపాకం వచ్చే వరకు వెయిట్ చేయాలి. అయితే నీళ్ళు ఎక్కువగా తీసుకుంటే పాకం రావడానికి ఎక్కువ సమయం పడుతుంది, తక్కువగా తీసుకుంటే పాకం అనేది త్వరగా వస్తుంది. అయితే మధ్య మధ్యలో ఉండపాకం వచ్చిందా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాల తర్వాత దీంట్లోకి 1 లేదా 2 చెంచాల వరకు నెయ్యి వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. 10 మినిట్స్ తర్వాత పాకం రావడానికి రెడీగా ఉంటుందండి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్లకుండా స్టవ్ దగ్గరనే ఉండి వెంట వెంటనే ఈ విధంగా చెక్ చేస్తూ ఉండాలి. ఉండపాకం ఎప్పుడు వచ్చిందా అంటే అప్పుడు వెంటనే నువ్వులను వేసుకోవాలి. అయితే మీకు నువ్వుల లడ్డు గట్టిగా ఉండాలంటే ఉండపాకం రావాలి. కొంతమందికి నువ్వుల లడ్డు మెత్తగా ఇష్టము. అలా మెత్తగా కావాలనుకున్నప్పుడు ఇక చూడండి, ఈ టైంలోనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.
ఇలా జస్ట్ లైట్గా ఉండపాకం వచ్చిందంటే నువ్వుల లడ్డు కొంచెం మెత్తగా వస్తాయి. మీకు గట్టి నువ్వుల లడ్డు రావాలంటే ఉండపాకం అనేది గట్టిగా ఉండాలి. నేను మాత్రం గట్టిగా ఉండేటట్టు నువ్వుల లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. కాబట్టి నేను ఉండపాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఉండపాకం అనేది ఇలా రావాలి. ఇలా వచ్చిందంటే మనకు నువ్వుల లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా చక్కగా చేతిలో ఉండకట్టాలి. అది స్టవ్ పైన కానీ గిన్నె పైన కొడితే మనకు టప్మన్ శబ్దం రావాలి. ఇప్పుడు ఇదే ఉండపాకం వచ్చినప్పుడే కొన్ని కొన్ని నువ్వులను వేస్తూ ఈవెన్గా తొందర తొందరగా కలుపుతూ ఉండాలి. ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి నువ్వులను వేయడానికి. క్వాంటిటీ ఎక్కువగా ఉన్నప్పుడు వేరొకరి హెల్ప్ తీసుకోండి, లేదంటే మీరు ఒకరే ఈజీగా చేసేసుకోవచ్చు కొన్ని తీసుకుంటే. ఇలా నువ్వులన్నీ పాకంలో కలిసే విధంగా చక్కగా స్పూన్తో కానీ గరిటెతో కానీ కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే కొన్ని కొంచెం నువ్వులను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ చేతులకు నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని వెంట వెంటనే లడ్డులను టకాటకా కట్టేసేయాలండి. ఏమాత్రం చల్లారినా నువ్వుల లడ్డు అనేది రాదు. కాబట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది హెల్ప్ తీసుకోండి. క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి అదే ఒక కప్పు నువ్వులు అయితే మీరు ఒక్కరే ఈజీగా కట్టేసుకోవచ్చు. చూసారు కదా నువ్వుల లడ్డు ఎలా కడుతున్నానో, వీడియోలో క్లియర్గా అర్థం చేసుకోండి, చూడండి తెలుస్తుంది. చాలామంది నువ్వుల లడ్డు కట్టేటప్పుడు వాటర్లో డిప్ చేస్తూ కడతారండి. అలా చేయకండి. మీరు నూనెతోటే నువ్వుల లడ్డు కట్టడానికి ప్రయత్నం చేయండి. అలా అయితేనే నువ్వుల లడ్డు చూడడానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. చూసారు కదా పర్ఫెక్ట్ నువ్వుల లడ్డు అనేది ఇలా వస్తుందండి. నేను చూపించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే మీకు నువ్వుల లడ్డు ఎప్పుడు చేసినా చెడిపోయే అవకాశమే ఉండదు. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది. నా వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి. మీకు రాకపోతే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన పర్ఫెక్ట్ నువ్వుల లడ్డు రెసిపీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. చూసారు కదా నువ్వుల లడ్డు ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగా కుదిరిందండి. అయితే చాలామంది నువ్వుల లడ్డు చేసేవారు ఏం చేస్తారు, నువ్వులను డైరెక్ట్ షాప్లో నుంచి తెచ్చి కొంచెం చాటలో వేసి చెరిగిన తర్వాత వెంటనే ఫ్రై చేస్తూ నువ్వుల లడ్డు కడతారు. కానీ నువ్వుల లడ్డు కట్టేవారందరూ ఇలా గాలించి నువ్వులను కడిగి ఆరబోసి నువ్వులను లడ్డు ప్రిపేర్ చేయండి. మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా కట్టిన నువ్వుల లడ్డు టేస్ట్ కూడా మీకు అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, ఏదైనా మీరు చేసి చూస్తేనే దాని రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు సంక్రాంతి కూడా వచ్చేస్తుంది కదా. ఈ సంక్రాంతికి చాలామంది చాలా రకరకాలుగా అన్ని లడ్డులను ప్రిపేర్ చేసుకుంటారు కదా. మరి నా వీడియో చూసిన వెంటనే మీరు కూడా నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. చెప్పాను కదండి నువ్వుల లడ్డు కొలత మాత్రం మిస్ అవ్వద్దు. మనం 600 గ్రాముల నువ్వులు తీసుకుంటే 500 గ్రాముల బెల్లం తీసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కొలత. ఇది నేను చూపించిన ప్రాసెస్లో నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసి చూడండి, అప్పుడు దీని రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. నా రెసిపీ ప్రాసెస్ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.